హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. చల్లని సాయంకాలం వేడివేడి బజ్జీలు తింటుంటే ఆ మజానే వేరు. ఈరోజు నేను ఒక స్పెషల్ బజ్జీ బండి దగ్గరికి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళబోతున్నాను. ఆ బజ్జీ బండి దగ్గర కేవలం పచ్చిమిర్చి అరటికాయ బజ్జీలే కాదు, చాలా రకాల బజ్జీలు కూడా ఉంటాయి. అందులో మామిడికాయ బజ్జీ అయితే అదిరిపోద్దట. మామిడికాయ బజ్జీయే కాదు, ఎగ్ బజ్జీ ఉంటుంది, బ్రెడ్ బజ్జీ ఉంటుంది, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ బజ్జీలే ఆ బజ్జీ బండి దగ్గర ఉంటాయి. అది ఎక్కడుంది అంటే కాకినాడలో ఉంది. కాకినాడలో భాషా బజ్జీ సెంటర్. నమస్కారం భాషా గారు. బాగున్నారా సార్? ఏం సార్, ఏంటి మీ బజ్జీ బండి కదా, భాషా బజ్జీ అంటే కాకినాడలోనే కాదు మొత్తం ఈస్ట్ గోదావరిలోను అట్లాగే పక్క జిల్లాలో కూడా వ్యాపించింది మీ బండి కదా, ఏంటి ఎప్పుడు పెట్టారు అసలు? 1995 అండి. 1995లో పెట్టారు. అప్పుడు ఎంతమంది స్టార్ట్ చేశారు సార్? మీరు ఒక్కరేనా? ఒక్కడే స్టార్ట్ చేశాను ఫస్ట్. తర్వాత వీళ్ళందరూ పోతారు. వీళ్ళంతా మీ ఫ్యామిలీ మెంబర్స్ అండి? అందరూ ఫ్యామిలీ మెంబర్స్. మా మిస్సెస్, మా అబ్బాయి, మా బావమరిది, మా చెల్లి, మొత్తం అందరూ ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీ మెంబర్స్ బయట లేకుంటారు. నీట్గా యూనిఫామ్ వేసుకుని మరీ బిజినెస్ చేస్తున్నారు, ఎంత డెడికేటెడ్గా. అంతే, మాది అదే ఫేమస్ అండి ఇక్కడ. అంటే యూనిఫామ్ వేసుకున్నది కాకినాడలో నేను ఫస్ట్, ఇంకెవరు లేరు అనుకుంటున్నాను. అవును, రోడ్ సైడ్ బండి అని అనుకున్నప్పటికీ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వర్క్ కానీ లేకపోతే బండి బజ్జీలు కూడా చాలా స్పెషల్గా ఉన్నాయి. అన్నీ కూడా అంతేనండి, మా దగ్గర అన్నీ క్వాలిటీ వాడతాం, మెయిన్ మెయిన్ అది. ఏమేం బజ్జీలు ఉంటాయి సార్ మీ దగ్గర? అరటికాయ బజ్జీ, మిరపకాయ, టమాటో, బ్రెడ్ ఎగ్, వంకాయ, మామిడికాయ, క్యాప్సికమ్ అన్నీ ఉంటాయండి. కట్మిర్చి, తర్వాత బజ్జీ మిక్సర్, బఠానీ. ఏం సార్, మామిడికాయ బజ్జీ కాన్సెప్ట్ ఏంటి అసలు? ఎక్కడ వినలేదు నేనైతే మామిడికాయ బజ్జీ. కొన్ని ఇవన్నీ వంకాయ విన్నాను, ఈ పచ్చిమిరపకాయ అనేది, అరటికాయ అనేది కామన్ అనుకోండి. అదంతా నా ఓన్ థాట్ అండి. అంతే, ఏమంటుంటారు కస్టమర్స్? జనరల్గా కస్టమర్స్ ఉన్న వాళ్ళందరూ డైలీ కస్టమర్స్ అండి. బయట బయట ఎవరు రారు ఎక్కువగా, అందరూ డైలీ కస్టమర్స్. 90% కానీ మీ పేరు మాత్రం చాలా దూరంగా వ్యాపించింది. కాకినాడ బజ్జీ సెంటర్ అంటే నీట్ అండ్ నీట్నెస్ అండి, క్వాలిటీ మెయిన్. అదే అన్నది కాన్సెప్ట్ అండ్ క్వాలిటీ, తర్వాత ఇదేనా. దాని గురించి మనం కొద్దిగా ఏమి అదర్ క్వాలిటీ ఏది వాడండి, కావాలంటే మీరే చూస్ చేసుకోవచ్చు. ఓపెన్ నడుస్తుంది ఇక్కడ, అదేనండి, లైవ్గానే నడుస్తుంది. ఆయిల్ క్వాలిటీ, ఆయిల్ అండ్ పామ్ ఆయిల్ కూడా వాడమండి, సన్ఫ్లవర్ ఆయిల్. పిండి కూడా ఏ రోజు ఆ రోజే, మనంతా అసలు ఏది ఉండదు అండి, అంత క్వాలిటీ, మెయిన్ క్వాలిటీ. కూరగాయలు కూడా అంటే టమాటో కానీ అన్ని ఏదైనా అండి, పచ్చిమిర్చి కానీ చాలా క్వాలిటీగానే కనిపిస్తుంది. క్వాలిటీ అండి. ఎట్లా సార్ రేట్ లేదు? ఎట్లా ఈచ్ బడ్జెట్ 10 రూపీస్ అండి. ఏ బడ్జీ అయినా, ఒక ఎగ్ తప్ప, ఎగ్ అయితే 20 రూపీస్, మిగతా అయింది 10 రూపీస్. 10 రూపీస్ 1 రూపీస్ స్టార్ట్ చేసాం, ఇప్పుడు 10 రూపీస్ అయింది. 1 రూపీ ఎప్పుడు సార్? 26 సంవత్సరాల క్రితమా? అవునండి, 95లో. తర్వాత అలా తమకి అలాగ పెరుగుతుంది. ఫస్ట్లో ఎలా ఉండేదండి బాగా? ఫస్ట్లో బాగానే నడిచిందా, లేకపోతే ఏమైనా కష్టాలు ఏమన్నా? కష్టాలు అంటే పడతాం కదండి మామూలుగా, ఏదైనా వ్యాపారం అనేది కష్టాలు తప్పు కామన్. ఆ కష్టాల నుంచి పైకి వచ్చాం. టైమింగ్స్ ఏంటండి? 3 to 8 అండి. 3 to 8, 8:30 అండి మ్యాక్సిమం. 9 తర్వాత ఉండం, ఉండవు కూడా. చాలా క్రౌడ్ ఉంటుంది కదా, చాలా ఉంటుందండి. 6, 5 to 7 ఫుల్ క్రౌడ్, మాట్లాడడానికి ఖాళీ ఉండదు. మీకు ఇంటర్వ్యూ ఇచ్చేంత ఖాళీ ఉండదు నాకు. ఇంటర్వ్యూ ఖాళీ కూడా ఉండదు, ఉండదండి. పార్సల్ కూడా ఎక్కువ వెళ్తున్నట్టు? పార్సల్ ఎక్కువ వెళ్తాయి బాగా, పార్సల్ ఎక్కువ. అది ఎలా సార్ రేట్లు? అవి ఎలాగా? అవి ఇక్కడ తీసుకుంటే 20, పార్సల్ అయితే 30. కాకినాడ భాషా బజ్జీ సెంటర్లో మొత్తం 10 రకాల బజ్జీలు దొరుకుతాయి.
ఈ 10 రకాలు కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. కేవలం పచ్చిమిర్చి బజ్జీయో అరటికాయ బజ్జీయో కాదు, చాలా రకాలు అంటే బ్రెడ్ బజ్జీ దొరుకుతుంది, అట్లాగే మ్యాంగో బజ్జీ. స్పెషల్గా మ్యాంగో బజ్జీ అయితే నేను ఎక్కడ అయితే వెళ్ళలేదు, చూడలేదు, తినలేదు కూడా ఇప్పటివరకు. ఇప్పుడు తినబోతున్నాను. అన్ని బజ్జీలు కూడా చాలా నీట్గా కట్ చేస్తున్నారు. మళ్ళీ అందులో బఠానీ. బఠానీ అంటే ఈ మధ్యకాలంలో నేను తినలేదు, కానీ చిన్నప్పుడు అయితే రెగ్యులర్గా తినేవాళ్ళం. ఎస్పెషల్లీ సాయంత్రం పూట అంటే స్కూల్లో నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం పూట ఆ బఠానీ, ఓన్లీ ఆ బఠానీయే ప్లేట్లు ప్లేట్లు లాగించేసేవాళ్ళం అనమాట. ఆ బఠానీ అంతా నీట్గా ఈ బజ్జీలు కోసి అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ వేసి, అట్లాగే ఈ కార్న్ చిప్స్ కూడా వేస్తున్నారు. ఇవి ఇవన్నీ అసలు అట్లా చూస్తుంటేనే నోరు ఊరుతుంది. అసలు నాకే కాదు మీకు కూడా నోరు ఊరుతుంది ఖచ్చితంగా. ఒక్కో బజ్జీ తిన్నాం, అసలు ఎట్లా ఉన్నాయి బజ్జీస్ ఏంటి అనేది. స్పెషల్ బజ్జీ మామిడికాయ బజ్జీ ఫస్ట్ తినేద్దామండి అసలు, ఎందుకంటే ఎప్పటిదాకా తినలేదు మరి నేను. ఆ బజ్జీ ఫ్లేవర్ ఎట్లా ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది. మామిడికాయ సన్నగా తరుగుతున్నారు, సన్నగా తరిగి దాన్ని బజ్జీలా వేస్తున్నారన్నమాట. మామిడికాయ పులుపు, ఆ బజ్జీ కమ్మదనం, ఈ డిఫరెంట్ ఫ్లేవర్ అనమాట. ఇప్పటివరకు బజ్జీల్లో ఈ ఫ్లేవర్ అయితే ఇప్పటివరకు తినలేదు. చాలా 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 డిఫరెంట్గా అయితే ఉంది. ఇంకో చిన్న ముక్కు ఉంది, బా క్రేజీ ఫ్లేవర్ అనమాట. భలే ఉంది మామిడికాయ బజ్జీ అయితే. ఖచ్చితంగా మిగతా అన్ని బజ్జీల కంటే కూడా భలే డిఫరెంట్ ఫ్లేవరు. ఎవర్ గ్రీన్ మిర్చి బజ్జీ. మిర్చి బజ్జీ ఎక్కడ తిన్నా అదిరిపోద్ది. అట్లాగే ఈ బాషా బజ్జీ సెంటర్లో కూడా మిర్చి బజ్జీ సూపర్. నెక్స్ట్ టమాటో బజ్జీ. ఆ టమాటో ఫ్లేవరు, ఆ బజ్జీ ఫ్లేవరు, ఆ మధ్యలో ఆ వేరుశనగ గుళ్ళు, ఈ కొత్తిమీరే, అలాగే ఆ లోపల ఇంగ్రీడియంట్స్, బాబా ఏం టేస్ట్ కూడా అన్నట్టుంది. బఠానీ మసాలా వేయడంతో ఏ బజ్జీ ఏంటో కూడా గుర్తుపట్టలేకపోతున్నాం. బట్ ఇది అరటికాయ బజ్జీ. నిమ్మకాయ బలంగా పిండారు. ఆ పులుపు, ఈ ఇంగ్రీడియంట్స్ ది బెస్ట్ ఈవినింగ్ స్నాక్స్ అన్నమాట. నెక్స్ట్ బట్ నాట్ లీస్ట్ ఉల్లిపాయ బజ్జీ. ఉల్లిపాయ బజ్జీ కూడా చాలా క్రేజీ కాంబినేషన్, చాలా రేర్ కాంబినేషన్. ఉల్లిపాయ బజ్జీతో లాస్ట్ అనుకున్నా, కాదు మళ్ళీ ఎగ్ బజ్జీ కూడా ఇచ్చారు. ఎగ్ బజ్జీ కూడా టేస్ట్ చేయాలి కంపల్సరీ అని. ఎగ్ బజ్జీ కూడా బాబా చాలా క్యూట్గా అట్లా చేతిలో జారిపోతుంది అనమాట. ఎగ్ బజ్జీ అయితే అదే అన్నిటికన్నా ది బెస్ట్. ఈ కాకినాడ గాంధీనగర్లో అయితే బాషాగారి బజ్జీలు బండి అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి వచ్చిన వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీగా కంటిన్యూగా వస్తూ ఉంటారు. ఆయన మరి చేసే విధానం ఎలా చేస్తారో తెలియదు, కానీ ఒకదానికి తినడానికి వచ్చిన వాళ్ళు మొత్తం అన్నీ టేస్ట్ చేసి వెళ్తారు. ఇక్కడ మామిడికాయ కూడా బాగుంటుంది, అలాగే ఉల్లిపాయ బజ్జీ ఒక ఫేమస్, చాలా బాగుంటుంది. అన్ని రకాల బజ్జీలు వేస్తారు, వంకాయ, బంగాళదుంప, తమలపాకు, అలాగే ఎగ్, అన్నీ బజ్జీ మిక్చర్ అయితే చాలా బాగుంటుంది. బజ్జీ వేస్తే ఒక 26 సంవత్సరాల నుంచి ఆయన బాషా బండి వేస్తారు. ఈ బాషా బజ్జీ కాకినాడ టౌన్కే టాప్. ఇంకెంత మించి ఇంక ఎవడో కూడా చేయలేడు కూడా, అంత బాగా చేస్తాడు అతను. నాకు దగ్గర దగ్గర ఒక 20 సంవత్సరాల నుంచి ఇతనితో అనుబంధం, బాగానే చేస్తాడు, చాలా బాగా చేస్తాడు. జనాలు ఎలా వస్తుంటారు? చాలా ఎక్కువగా ఉంటారు. అతను బండి అయిన రోజునాడు చాలామంది కళ్ళు తిరిగేస్తారు, కానీ బండి వేసిన రోజునాడు గుట్ల కింద ఉంటారు.
బండి వేయలేదేటి అని ఆలోచించేసి అటు ఇటు తిప్పి జనం ఎక్కువ ఉన్నారు. అతని మీద కాన్ఫిడెంట్ చాలా మందికి ఉంది. లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా కానీ విపరీతంగా వస్తుంది. ఈ బజ్జీ సెంటర్లో బజ్జీలు మాత్రమే కాదు బజ్జీ మిక్సర్తో పాటు బఠానీ ఇట్లాంటి స్పెషల్ ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. మొత్తం మెనూ కనుక మనం చూసినట్లయితే 10 రూపాయల నుంచి హైయెస్ట్ 40 రూపీస్. ఓవరాల్గా 26 సంవత్సరాల నుంచి కాకినాడలో ఈ బాషా బజ్జీ సెంటర్ కాకినాడ బజ్జీ ప్రియులను అలరిస్తుందన్నమాట. కేవలం కాకినాడ వాళ్ళు మాత్రమే కాదు ఎక్కడెక్కడి నుంచో ఈ బజ్జీ సెంటర్కు ఇక్కడ బజ్జీలు తినడానికి వస్తూ ఉంటారు. ఈ అడ్రస్ వచ్చి కాకినాడ గాంధీ పార్క్ ఎదురుగా ఉన్న రోడ్లో ఒక బండి కనిపిస్తుంది. ఆ బండి దగ్గరే ఒక 4-5 యూనిఫామ్ వేసుకుని డెడికేటెడ్గా వర్క్ చేస్తూ ఉంటారన్నమాట. అదే బాషా బజ్జీ సెంటరు. ఇది కాకినాడలో ఉన్నటువంటి బాషా బజ్జీ సెంటర్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.